ఆదాయము 5 వంతుల ఖర్చు మేష రాశి వాళ్ళకు 5 వంతుల ఆదాయము 5 వంతుల ఖర్చు వృషభ రాశి వాళ్ళకు 14 వంతుల ఆదాయం వస్తే 11 వంతుల ఖర్చు వృషభ రాశి వాళ్ళకు 14 వంతుల ఆదాయము 11 వంతుల ఖర్చు మిథున రాశి వాళ్ళకు 2 వంతుల ఆదాయము 11 వంతుల ఖర్చు మిథున రాశి వాళ్ళకు 2 వంతుల ఆదాయం వస్తే 11 వంతుల వ్యయము ఖర్చు ఇక కర్కాటక రాశి వాళ్ళకు 11 వంతుల ఆదాయము 8 వంతుల ఖర్చు కర్కాటక రాశి వారికి 11 వంతుల ఆదాయము 8 వంతుల ఖర్చు సింహ రాశి వాళ్ళకు 14 వంతుల ఆదాయం ఆర్జిస్తే కేవలం 2 వంతుల ఖర్చు అదృష్టవంతులు సింహ రాశి వాళ్ళు ప్రపంచవ్యాప్తముగా వాళ్ళు ఎప్పుడూ కూడా సుసంపన్నులే సామ్రాజ్యాధిపతులే సింహ రాశి వాళ్ళకు 14 వంతుల ఆదాయం వస్తే 2 వంతుల ఖర్చు ఇక కన్యా రాశి వాళ్ళకు 2 వంతుల ఆదాయం 11 వంతుల ఖర్చు నేను మీ అందరి రిక్వెస్ట్ తో మా సంజయ్ది హస్త నక్షత్రం కన్యా రాశి 2 వంతుల ఆదాయం 11 వంతుల ఖర్చు ఎప్పుడూ కూడా నలుగురు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటి వారి సంకల్పం గనక వారి ద్రవ్య విషయములో ఆదాయము 2 వంతులు 11 వంతుల వ్యయము ఖర్చు కట్ల తులా రాశి వాళ్ళకు 14 వంతుల ఆదాయము 11 వంతుల ఖర్చు తులా రాశి వాళ్ళకు 14 వంతుల ఆదాయము 11 వంతుల వ్యయం ఖర్చు వృశ్చిక రాశి వారికి 5 వంతుల ఆదాయము 5 వంతుల ఖర్చు సమానం ధనుస్సు రాశి వాళ్ళకు 8 వంతుల ఆదాయము 11 వంతుల ఖర్చు ధనుస్సు రాశి వాళ్ళకు 8 వంతుల ఆదాయము 11 వంతుల ఖర్చు మకర రాశి వాళ్ళకు 11 వంతుల ఆదాయము 5 వంతుల ఖర్చు వ్యయం మకర రాశి వాళ్ళకు 11 వంతుల ఆదాయము 5 వంతుల ఖర్చు కుంభ రాశి వాళ్ళకు 11 వంతుల ఆదాయము 5 వంతుల ఖర్చు సమానం అన్నమాట మీన రాశి వాళ్ళకు 8 వంతుల ఆదాయము 11 వంతుల వ్యయము ఖర్చు మీన రాశి వాళ్ళకు 8 వంతుల ఆదాయము 11 వంతుల ఖర్చు ఇక ఆదాయ వ్యయము ఖర్చులు లాభడి తెలుసుకున్నాం ఇక రాజపూజ్యత రాజావమానములు గౌరవము అగౌరవం మేష రాశి వాళ్ళు 3 వంతులు గౌరవాన్ని పొందుతే 1 వంతు అగౌరవాన్ని పొందుతారు మేష రాశి వాళ్ళు 3 వంతుల గౌరవం 1 వంతు అగౌరవం రాజావమానం వృషభ రాశి వాళ్ళు 6 వంతుల రాజపూజ్యము 1 వంతు అగౌరవం మిథున రాశి వాళ్ళకు 2 వంతుల గౌరవం 4 వంతుల అగౌరవం రాజావమానం కర్కాటక రాశి వాళ్ళకు 5 వంతుల గౌరవం 4 వంతుల అగౌరవం సింహ రాశి వాళ్ళకు 1 వంతే గౌరవం 7 వంతుల అగౌరవం సింహ రాశి వాళ్ళకు 1 వంతు గౌరవం 7 వంతుల రాజావమానం అగౌరవం కన్యా రాశి వాళ్ళకు 4 వంతుల గౌరవం 7 వంతుల అగౌరవం సత్యం వదా ధర్మం చరాని పురాణాలు చెప్పినా ఎప్పుడూ సత్యంగా ఉన్న వాళ్ళకు గౌరవ అగౌరవాలపైన ఉండదన్నమాట ధర్మ ఆచరణ చేయాలి అందుకే వాక్యములు 18 పురాణాల్లో సత్యం వదా అంటే సంస్కృతంలో సత్యాన్ని పలకాలి ధర్మం చర ధర్మాన్ని ఆచరిస్తే మనకు ఎప్పుడూ కూడా భగవానుడు దేవీ దేవతలు మనం వెన్నంటి ఉంటారు తులా రాశి వాళ్ళకు 7 వంతుల గౌరవం 7 వంతుల అగౌరవం వృశ్చిక రాశి వాళ్ళకు 3 వంతుల గౌరవం 3 వంతుల అగౌరవం ధనుస్సు రాశి వాళ్ళకు 6 వంతుల గౌరవం 3 వంతుల అగౌరవం మకర రాశి వాళ్ళకు 3 వంతుల గౌరవం 1 వంతు అగౌరవం కుంభ రాశి వాళ్ళకు 5 వంతుల గౌరవం 6 వంతుల అగౌరవం మీన రాశి వాళ్ళకు 1 వంతే గౌరవం 2 వంతుల అగౌరవం రాజావమానం ఇక ప్రధానంగా ప్రతి సంవత్సరము మూఢములు మంచి రోజులు పుష్కరాలు వాస్తుకర్తరి కూడా మనకు ప్రధానమైనవి నిత్య జీవన విధానములో వైశాఖ శుక్ల పూర్ణిమ 5 మే 2023 శుక్రవారము నుండి మే 25 వరకు జ్యేష్ఠ శుక్ల షష్ఠి వరకు వాస్తుకర్తరి అంటే వాస్తుకర్తరి ఉండటం ఆ సమయములో కర్ర పనులు కానీ కడప ద్వారాలు పెట్టుకోవటము కాలి మట్టిలు
కేశఖండనాలు ఆ బ్రాహ్మణోత్తముడి ద్వారా ఈ వాస్తుకర్తరిలో చేయకూడనివి ఆ నియమాలు కూడా తెలుసుకోవాల్సింది ఇక గురుమూఢమి ఎప్పుడు గాని మనకు రేపు 30వ తేదీన రాములవారి కళ్యాణం ప్రపంచవ్యాప్తంగా జరిగే సుదినము ఆ రామ కళ్యాణంతరం మానవ కళ్యాణాలు చేసుకోవడం మనకు సంప్రదాయం కానీ ఈ రోజున ఆ రామనవమి తెల్లవారే మూఢము రాబోతుంది మళ్ళీ ఏప్రిల్ 27వ తారీఖు వరకు కూడా అంటే ఈ రోజు నుండి 29 వరకు కన్యా నిశ్చయాలు వరపూజలు లగ్న పత్రాలు పెట్టుకొని మళ్ళీ మే 1వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు అన్ని మంచి రోజులే ఒక 30 రోజుల విరామం ఇచ్చినారు కనుక ఆ ఏప్రిల్ లో మూఢాలు ఉన్నాయి ఇక మళ్ళీ ఈ సంవత్సరం అంటే 365 రోజులల్లో సంవత్సరమునకు 10 రోజుల తప్పున 3 సంవత్సరములో ఒక పర్యాయం అధిక మాసం వస్తుంది ఒకసారి ఆషాడము ఒకసారి కార్తీకము ఈసారి శ్రావణ మాసం అధికంగా రాబోతుంది ఇంగ్లీషు తేదీలు ఇంగ్లీషు మాసములు అదే 12 మాసములు కానీ తిథుల యొక్క సవరణను బట్టి ఆ నెల వస్తుంది కానీ అవే జనవరి టు డిసెంబర్ ఉంటుంది మనది అదనంగా ఉంటుంది దాంట్లో ఆశ్చర్యం పడాల్సింది లేదు అధిక మాసములో దానాదులు గంగా గోదావరి స్నానాదులు చేయటం కేవలం భగవత్ ఆరాధన చేయటం మళ్ళీ శ్రావణ మాసం నిజ శ్రావణములో మళ్ళీ యథావిధిగా శుభకార్యములు దేవతా సంబంధమైనటువంటి వ్రతములు దర్శనాలు చేసుకోవటం ఇక ముఖ్యంగా రేపు రాబోతున్నటువంటి ప్రతి సంవత్సరం ఒక నదికి పుష్కరాలు వస్తాయి 12 రాశులు 12 నదులల్లో పుష్కరింపజేస్తారు ఆ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు ఈసారి వైశాఖ శుద్ధ విదియ ఏప్రిల్ 22వ తేదీ నుండి శనివారము నుండి సార్థకోటి సహిత ఉదయాది గంగా పుష్కరాలు శుభారంభము సంవత్సర కాలము కూడా ఉంటుంది కానీ ప్రథమమైనటువంటి ఆది పుష్కరము అంత్య పుష్కరం అంటారు కనుక ఈ మొదటి పుష్కరములు 12 రోజులు మే 2వ తేదీ వరకు ఏప్రిల్ 22 నుండి మే 2వ తేదీ వరకు ఉత్కృష్టమైనటువంటి హరిద్వార్ వారణాసి ఆ ప్రాంతాలలో గంగా పుష్కరాలు జరగబోతున్నాయి కనుక ఆ పుష్కర స్నానాలు చేసుకొని పితృదేవతలను ఉద్దేశించి మనము చేయబడేటువంటి ధర్మ కార్యాలు చేయటం వలన ఆ భగవత్ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళమైతాము ఇక చివరిగా 12 రాశుల ఫలితములు సంక్షిప్తముగా ఎందుకంటే అయ్యగారు మొదలే చెప్పినాడు ఎక్కువ సమయం తీసుకోడు అని మీరు కూడా మళ్ళీ పండగ వాతావరణాలందరూ కూడా వాళ్ళ వాళ్ళ వసతి గ్రహాలలో చేసుకోవాలి గనక 12 రాశులల్లో మేష రాశి వాళ్ళకు 11ంట గురువు వచ్చినాడు గనక కొంత వృత్తి వాళ్ళకు కొన్ని ప్రతిబంధకాలు విద్య చదువుకునే వాళ్ళకు కొంత ఆటంకం ఉంటుంది వ్యవహారము వ్యాపార విషయములో కొన్ని అసంకుటమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అయినప్పటికీ కూడా వీళ్ళు శ్రీరామ రక్షా స్తోత్రము సకల కార్యసిద్ధికి సుందరకాండ పారాయణం చేయటం వలన మేషరాశి వాళ్ళు గట్టెక్కుతారు పెద్ద దానివల్ల తీవ్ర పరిణామాలంటూ ఏమీ ఉండవు ఇక వృషభ రాశి వాళ్లకు 11ంట నుండి 12ంట గురువు బృహస్పతి చేరబోతున్నాడు వత్సరాంతం వరకు కూడా వీళ్ళు అన్ని విషయాలలో కొన్ని జోక్యాలు చేసుకుని ఇతరుల మాటలు విని మానసికమైనటువంటి ఆందోళన పడతారు దాన్ని ధైర్యంగా సహనంగా ఎదుర్కోవడం వృషభ రాశి వాళ్ళు ఎలాంటి ఆందోళన పడకుండా కొంత ఒక 3 మాసముల తదనంతరము మళ్ళీ శారీరకమైనటువంటి ఇబ్బందులు కలగడం విద్య చదువుకునేటువంటి వాళ్ళకు ఉత్తమ ఫలితాలు వస్తాయి ఇక రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళకు అత్యంత విజయ ఫలితాలు రాబోతాయి ఎలాంటి అనుగ్రహ ఆటంకాలు జరగవు కనుక వీళ్ళు చేయవలసినదల్లా విష్ణు సంబంధమైనటువంటి పారాయణములు చేయటం శుభకరము ఇక మేషము వృషభం మిథున రాశి వాళ్ళకు ఆరద్ర నక్షత్రములో శివుడి జన్మ నక్షత్రం కనుక మిథున రాశి వాళ్లకు కూడాను 11ంట బృహస్పతి చేరబోతున్నాడు కనుక వీళ్లకు కూడా శుభకరమైనటువంటి సమాచారమే కనుక వీళ్ళు విద్యా విషయములో నిత్య జీవన విధానములో దాంపత్య విషయములో ఉన్నంతలో వృత్తి వ్యాపార విషయములో కొంత ఆటంకములు జరిగే అవకాశాలున్నాయి వాళ్ళు అధిగమించడానికి సరస్వతి ఉపాసన సరస్వతి సంబంధించినటువంటి హవనములు సరస్వతి పారాయణు చండీ పారాయణములు చేసుకోవటం వలన ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వారైతారు
మేషం వృషభం మిథునం ఇక కర్కాటక రాశి వాళ్ళు శని 8వ స్థానం సంచారం చేతు ఉండటం వలన వీళ్ళ గృహములల్లో శీఘ్రంగా వివాహాది శుభకార్యములు జరుపుకుంటారు జీవన విధానములో కూడా ఎలాంటి ఒడుదుడుకులు కలగవు వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా సజావుగా జరుగుతాయి ఉన్నంతలో విద్య అంటే అధ్యయనం చేసేటువంటి విద్యావంతులకు విద్యార్థులకు కొంత ఆటంకాలు ఉంటాయి వాళ్ళు వెనువెంటనే సన్నిధానాలు వెళ్లి ఉపచారాలు చేయాలి శ్రద్ధతో శ్రమపడితే ఆ యొక్క భగవతి అనుగ్రహాన్ని పొందుతారు శారదామాత అనుగ్రహాన్ని మళ్ళీ వీళ్ళు చేయవలసినదల్లా ఆదిత్య నవగ్రహ ప్రార్థనలు ఆ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణములు చేసుకోవడము శుభక్రతువులు చేయటం వల్ల ఆ ఇబ్బంది నుండి తొలగబడతారు ఇక కావాల్సినదల్లా సింహ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళకు గురువు 9వ సంచారం కావడం తోటి ఏ పని చేసినా నెరవేరుతుంది చక్కగా ఆదాయం కూడా బాగానే ఉంది 14 ఆదాయం చెప్పుకున్నాము రెండు వంతుల ఖర్చు అనుకున్నాం గనక వాళ్ళ రాశి ఫలితములు కూడా చక్కటి ఫలితాలు చేరబోతున్నాయి కిం ఫలం కివిధానంచ అంటే ఫలాన్ని ఆశించకుండా మనము చేసేది ఉపకారం చేయాలి ధర్మంగా జీవించేటువంటి జీవనాన్ని పొందితే అవే సజావుగా తొలగబడతాయి కనుక ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వస్తాయి వ్యాపారాలలో ఇంకో రెండు వ్యాపారాలు పెట్టుకునే అవకాశం ఉంది కొంత ఆరోగ్య విషయములో వీళ్ళు పవిత్ర గంగా స్నానాలు గోమాత దగ్గరికి వెళ్ళి గోమూత్రాన్ని మార్జన చేసుకోవటము సంప్రోక్షణ చేసుకోవటము గో సన్నిధానములో గోవుకు స్వచ్ఛమైన పళ్ళు పెట్టడం వలన ఆ అపరాధాలు తొలగబడతాయి ఇక కన్యా రాశి వాళ్లకు ఆదాయం 2-14 ఖర్చు అనుకున్నాము కానీ జీవన విధానములో వీళ్లకు గురువు 6 నుండి శని 4 సంచారం చేయటం వలన స్వక్షేత్రానికి వెళ్ళి వాళ్ల వసతి గృహాలలో శుభకార్యాలు తలపెట్టే సంకల్పాలు తర్వాత జీవన విధానములో లేచి నుండి పడుకునేంత మట్టుకు ఎదుటివాడు బాగుండాలి ఎవరిపైనా మానసికంగా అంటే కాయక వాచిక మానసిక ఉంటుంది కాయము అంటే చేతులతోటి వాచిక అంటే వాక్కుల చేత మానసిక అంటే మనసులో ఎలాంటి వైషమ్యము ఉండదు వాళ్లకు కానీ ఉన్నంతలో కూడా ఎదుటి వాడికి మంచి జరగాలి ఆ సంకేతము ఆ సందేశం చేరేంత మట్టుకే ఆందోళన కనుక వాళ్ళ యొక్క రాశి ఫలములు రాజకీయములో కానీ వృత్తిలో కానీ వైద్యములో గాని జీవన విధానములో గాని దాంపత్య విధానములో గాని చక్కటి శుభాలు పొందుతారు చక్కని జీవనాన్ని పొందుతారు ప్రయాణాలు చేస్తారు ఎప్పుడూ కూడా అంటే ఎప్పుడు ఉద్ధృతమైనటువంటి ఏదో కార్యాన్ని నిర్వర్తించాలి అంటే ప్రతి విషయములో విజయం పొందేంత మట్టుకు నిద్రించకూడదు అది వాళ్ళు చేయవలసినదల్లా నిరంతరము చండీ సప్తశతి పారాయణాలు చేసుకోవడం చండీ నవచండీ లాంటి క్రతువులు చేసుకోవడం ఉన్నంతలో సూర్యుడికి సంబంధించినటువంటి వేద మంత్రములలో అరుణ పారాయణం చేసుకోవాలి కన్యా రాశి వాళ్ళు ఎందుకంటే అరుణం అంటే సూర్యుడికి సంబంధించిన మంత్ర భాగము వేద మంత్రము ఇక మీకు తెలిసింది పురాణోక్తములో శ్లోకములు ఆదిత్య హృదయ స్తోత్రమే అనుకోండి సూర్యాస్తకం అనుకోండి ఆరోగ్యం భాస్కరాది చేదు ఆరోగ్యం పొందటానికి అరుణ పారాయణాదులు సూర్య భగవారుని అనుగ్రహం పొందటం శుభకరము కన్యా రాశి వాళ్ళు ఇక తులారాశి వాళ్లకు ఆదాయం తెలుపుకున్నాం 14 వ్యయం 11 ఖర్చని ఈ రాశి వాళ్ళు ఉన్నంతలో జీవన విధానములో గురువు 7 ఉండటం తోటి వాళ్ల సంతానములో శీఘ్రంగా శుభకార్యాలు జరుగుతాయి చక్కగా జీవన విధానం జరుగుతుంది కొంత విషయములో దాంపత్య విషయములో ఆందోళన పడకుండా జీవనాన్ని అంటే మనము మన పెద్దలు ఆర్జించినటువంటి ద్రవ్యమే కాదు మన కుటుంబాన్ని సంరక్షణ కావాలి ఇంటికుట్టు బయటపడకూడదు అనేటువంటి భావనతో ఆ సంకల్పంతో ముందుకు వెళ్ళి పిల్లలను చక్కటి చదువుతో పాటు సంస్కారవంతులు చేసేటువంటి యోగ్యత ఆ రాశి వాళ్లకు ఉంది ఇక వృశ్చిక రాశి వాళ్లకు ఈ రాశి వాళ్ళు మట్టుకు శ్రీరామ ఆపదుద్ధార స్తోత్రాన్ని చేసుకోవాలి కన్యా తుల రాశి వాళ్లకు ఇక వృశ్చిక రాశి వాళ్ళు సంవత్సరాంతము గురువు బృహస్పతి 6 ఉండటం 4 శని సంచారం వలన ఇంటి యందు సత్కర్మలు యజ్ఞయాగాది క్రతువులు ధార్మికమైనటువంటి సత్కర్మలతో పాటు వ్రతములు ఆచరించడము పుణ్యక్షేత్ర సందర్శనలు చేయటము గంగా గోదావరి స్నానాదులు చేయటం
అభ్యాగత స్వయం విష్ణు ఇంటికి వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టాలి అనేటువంటి భావన ఎప్పుడూ కూడా అన్న సమారాధనలు చేస్తూ ఉంటారు కానీ వీళ్ళలో ద్రవ్యము సిద్ధం చేసుకునేటువంటి వ్యవస్థ లేదు ఎందుకంటే ఆదాయము 5 ఖర్చు 5 ఉంది కనుక కేవలం ఎదుటివాడు బాగుండాలి ఎదుటివాడు భోజనం చేయాలి అనేటువంటి సంకల్పం కల వాళ్ళు కనుక ఆ నిర్ణయాన్ని వీళ్ళు చేయవలసిందల్లా నవగ్రహ స్తోత్రం ఎవరు वृश्चिक राशि वाళ్ళు नवग्रह स्तोत्रము శివుడికి సంబంధించిన రుద్రాభిషేకములు కాని రుద్ర పారాయణాన్ని జరుపుకోవడం శుభకరము ఇక ధనుస్సు రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళకు గురువు ఐదింట శని మూడవ స్థానం ఉండటం తోటి సంచారముతో అంతా శుభయోగమే తలచిన కార్యాలు నెరవేరుతాయి చక్కటి సంతోషాన్ని పొంది ఆనందకరమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తూ ఉంటారు జీవన విధానములో ఆదాయ వ్యయాలు సహజం సామాన్యం కానీ ఉన్నంతలో సత్ఫలితాలు పొందుతారు వృత్తి విద్య వ్యాపారము ఆనందకరమైనటువంటి దాంపత్య జీవనాన్ని పొందుతారు కానీ ఎదుటి వాళ్ళకు ఉపకారం చేయాలనేటువంటి సంకల్పం ఉండదు అది అలవర్చుకోవాలి కానీ పుణ్య క్షేత్ర దర్శన తీర్థయాత్రలు చేస్తారు దేవీ దేవతల మొక్కులు తీర్చుకొని యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు వీళ్ళు విష్ణు సంబంధమైన వ్రతములను చేయటం శుభకరము ఇక మకర రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళకు శని నాలుగింట గురువు వల్ల సంచారం చేయడం తోటి శుభకార్యములు విందు వినోదములతో పాటు దాన ధర్మములు చేయట యజ్ఞ యాగాది క్రతువులు చేయట విద్య అంటే విద్యార్థులకు ఈ రాశి వాళ్ళు ఎవరైనా విద్యాదశలో ఉంటే మకర రాశి వాళ్లకు కొంత ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది చాలా కష్టపడి కృషి చేస్తే సత్ఫలితాలు పొందుతారు జీవన విధానములో ఉండబడేటువంటి ఉద్యోగస్తులకు చక్కటి ప్రమోషన్ అంటే ఉన్నత స్థాయికి వెళ్తారు ఇక ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని పొందుతారు రాజకీయములో కూడా ఉత్తమ విజయ ఫలితాలు పొందుతారు మకర రాశి వాళ్లకు ఇక కుంభ రాశి వాళ్ళు వీళ్ళు చేయవలసినది మళ్ళీ ఈ మకర రాశి వాళ్ళు కూడా సకల కార్య సిద్ధికి శ్రీ సుందరకాండ పారాయణాన్ని చేయాలి ఆచరింపజేసుకోవాలి ఇక కుంభ రాశి వాళ్ళు ఆదాయం 11 5 ఖర్చు అనుకున్నాం కానీ వీళ్ళకు శని గురువు మూడు స్థానము సంచారము చేత కొంత ఇబ్బందికరమైన జీవన విధానం కేవలం తక్కువ సమయములోనే జరుగుతుంది ఆందోళన చెందకూడదు వాళ్ళు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ విద్యార్థులలో సత్ఫలితాలు రావడంలో కొంత సందిగ్ధత ఏర్పడుతుంది చాలా కఠినమైనటువంటి కఠోర శ్రమ చేస్తే విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు ఇక రాజకీయ ఫలితములో ఉండబడేటువంటి వ్యవహారములో ఉత్తమ విజయ ఫలితాలు ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని పొందేవాళ్ళు కొంత శ్రమ తీసుకొని సకాలములో భోజనాన్ని చేయటము సకాలములో ఉన్నంతలో జీవన విధానాన్ని అనుగ్రహిస్తే అనుకూలిస్తే వాళ్ళు కూడా జీవనాన్ని పొందుతారు వీళ్ళు నవగ్రహ స్తోత్రముతో వీళ్ళు కూడా సూర్యుడికి సంబంధించిన అరుణ పారాయణము చేయటం వలన ఆరోగ్యాన్ని పొందుకొని ఆ సూర్య భగవానుని అనుగ్రహం పొందుతారు ఇక చివరిది మీన రాశి 12 రాశులలో 11 రాశులు అయిపోయినాయి 12వ రాశి వాళ్ళు 8 వంతుల ఆదాయం 11 వంతుల ఖర్చు కనుక వీళ్ళు ఎంతో ఔదార్యవంతులు ఇతరులకు ఉపకారం చేస్తూ నిరంతరము వీళ్ళకు గురువు రెండింట నుండి శని సంచారం వెళ్ళిపోతుంది కనుక వాళ్ళకు విద్యార్థులైతే మీనరాశి వాళ్లకు ఉత్తమ ఫలితాలే ఇక వైద్యము అంటే కేవలం మన జీవన విధానములో చేసుకునేటువంటి ఆ యొక్క దంపతులకు కుటుంబపరంగా ఉండేటువంటి వాళ్లకు కొన్ని ఒడిదొడుకులు వస్తాయి సహనముతో ఓర్పుతో ధైర్యంగా ఎదుర్కోవటం వాళ్ల ధర్మము ఇక మూడవది రాజకీయ రంగములో ఉన్నటువంటి వాళ్ళు కూడా విజయాన్ని సాధించి చక్కటి పేరుగాంచుతారు వీళ్ళు తీర్థయాత్రలు చేస్తారు గంగా స్నానాదులు చేస్తారు యజ్ఞ యాగాది క్రతువులు పొందుతారు కొంత కొంత కుటుంబములలో చిన్న తగాదాలు వచ్చినప్పటికీ కూడా ప్రతిదీ నారాయణ ఈశ్వర అని ఎప్పుడు కూడా అటు మహాదేవుడు అప్పుడే ప్రసవించిన ఆవు దూడను పట్టుకొని వెళ్తే ఎంత వేగిరంగా వస్తుందో అంతటి అనుగ్రహం ఈశ్వరుడి దగ్గర ఉంటుంది సుపరిపాలకుడు నారాయణమూర్తి అనుగ్రహం పొందుతారు శివకేశవుల అనుష్ఠానాలు చేయాలి ఆలయాల దర్శనం చేయాలి స్త్రీలైతే కనకధారా స్తోత్రము చేసుకోవాలి పురుషులైతే చక్కగా సప్తశతి 700 శ్లోకములు ఉండబడేటువంటి చండీ పారాయణములు చేసుకొని నవచండి చండీ యాగములు చేసుకోవటం వల్ల శుభకరము సత్ఫలితములు ఇక 12 రాశులు తెలుసుకున్నాము కనుక మనకు జీవన విధానములు అంటే
కాలోచితం కర్మ కరోతి వాక్యం అంటే జీవన విధానములో ఎన్నో పొందుతాం భాగవతములో 18 పురాణాలలో ఒక మానవ జన్మ భాగవతములో చెప్పినాడు ఉత్కృష్టమైనటువంటిది ఈగా దోమల మొదలుకొంటే మనకు తెలిసినవి ఒక 1000 కావచ్చు 10000 కావచ్చు 86 లక్షల జీవులలో ఒక మానవ జన్మనే ఉత్తమోత్తమమైనటువంటి జన్మ ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి దాన ధర్మాలు చేయడానికి గంగా గోదావరి స్నానాలు శివాలయాలకు వెళ్లి అభిషేకార్చనలు కేశవుడికి సంబంధించిన వ్రతములు చేయడానికి యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి ఈ మానవ జన్మను భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడు సృష్టించినాడు కనుక ఉన్నంతలో ఈ మానవ జన్మను సార్థకం చేసుకొని మనము ఇతరులకు ఉపకారం చేసే ధోరణి ఉండాలి అవలంబించుకోవాలి ధర్మ కార్యాలు నిర్వర్తించాలి అధర్మాన్ని పాల్పడకూడదు ఎక్కడ అధర్మం ఉంటుందో అనర్థం ఉంటుంది అనారోగ్యం ఉంటుంది ఆందోళన ఉంటుంది కనుక మనము జీవించినన్ని నాళ్ళు ఎన్ని రోజులు జీవించినాము కాదు పూర్వములో శతమానం భవతి అని వేద మంత్రములో ఉంది అయ్యా ఇప్పుడు తర్తి పూర్త షష్టి పూర్త కాదు మనము ఏమి సాధించినాము ఎందుకంటే సంపద అనేటువంటిది ఎవరూ పట్టుకొని వెళ్ళము మనము చక్కటి కీర్తి ప్రతిష్టలు గడించాలి మన సంతతికి చక్కటి సంస్కారవంతమైనటువంటి జీవనాన్ని వాళ్లకు వ్యవస్థ చేయాలి మనకు ఈ శోభగర్దు అనేటువంటి పదవులోనే వెలుగులతో ప్రకాశవంతమైనటువంటి అర్థం ఇమిడి ఉన్నది కనుక శోభాయమైనటువంటి వెలుగులతో మన గృహాలలో వసతి గృహాలలో ఆ వెలుగులను ప్రసారింప చేయమని ఆ దేవీ దేవతలను ప్రార్థిస్తూ ప్రతి ఒక్క వసతి గృహములో దేశమంతా కూడాను ఇప్పుడు శోభగృతనామ సంవత్సరములో రాజు బుధుడు కావటంతో భారతదేశము అన్ని రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఎక్కడెక్కడో అపారమైనటువంటి గౌరవ ప్రతిష్టలు పెంపొందించుకున్న పోతూ ఉంది పెంపొందించుకుంది కూడాను కనుక ఇంకా మన భారతదేశము ఇటు రాష్ట్రము ఇటు దేశమంతా కూడా సుభిక్షంగా ఉండేటువంటి సత్ఫలితాలు మనం తెలుసుకున్నాం ప్రతి మానవ జీవన విధానమంతా ప్రతి వసతి గృహాలలో వచ్చిన వాళ్లకు రాని వాళ్లకు అందరికీ కూడాను ప్రతి ఇంటిలో ఆరోగ్యవంతమైనటువంటి మంగళకరమైన సకల శుభాలు జరగాలని మీ అందరిని కూడా ఈ శోభకృతనామ సంవత్సరం మొదలుగొని సంవత్సరమంతా కూడా ఆనందమైనటువంటి జీవనం సంపద ఎట్లాగూ ఉంది ఉన్నదాన్ని కాపాడుకుంటే మనమే పుణ్యాత్తులం సంపద కాదు ఆరోగ్యమే పెద్ద సంపద అది కావాలంటే భగవంతుడు దగ్గరికి వెళ్ళాలి భగవంతుడు మన దగ్గరికి రాడు భగవత్ అనుగ్రహం పొందాలి కనుక ఉన్నంతలో ఎవరి శ్రద్ధ శక్తి కాదు శ్రద్ధతో భక్తితో ఆలయాలకు వెళ్ళండి ఉన్నంతలో తిలక ధారణ చేయండి గంగా స్నానాదులు చేయండి సకల దేవతలుండబడే గోవు దగ్గరికి వెళ్ళి ప్రతి అమావాస్య రోజున పితృదేవతలు ముక్తి పొందుతారు దేవీ దేవతలు అనుగ్రహిస్తారు స్వచ్ఛమైన ఆకుకూరలు పళ్ళు తినిపించండి మన ఇలవేల్పు దేవతలను స్మరించండి జన్మనిచ్చిన తల్లి అభివృద్ధికారకుడు తండ్రి తల్లి దండులను ప్రార్థించండి సంరక్షణ చేయండి గురువు మనకు చీకటిని పాలదోయేటువంటి ఆ గురువును గౌరవించండి జీవన విధానములో సంయమనముతో సహనంతో జీవనాన్ని నడుచుకుంటే శోభాయమానమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి సంవత్సరానికి మనము సార్థకం చేకూర్చిన వాళ్ళమైతాం మరొక్కసారి వచ్చినటువంటి జనాలకు భక్తులకు ఈ యొక్క సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ శోభకృతనామ సంవత్సరం యొక్క సకల శుభాలు ఆరోగ్య శుభాలు పొందాలని గృహే మునయో మునయో గృహే గృహే మునయ ఉర్వారుకమివే ఓర్వారుకమురువారుకమివ బంధనాద్ బంధనాద్ దివోర్వారుకమురువారుకమివ బంధనాద్ ఇవ బంధనాద్ బంధనాదివేవ బంధనాన్ ముర్చ్యోర్ ముర్చ్యోర్ బంధనాదివేవ బంధనాన్ ముర్చ్యోహ ముర్చ్యోర్ ముర్చ్యోర్ ముక్షీయ ముక్షీయ ముర్చ్యోర్ ముర్చ్యోర్ ముక్షీయ మామ ముక్షీయ ముర్చ్యోర్ ముర్చ్యోర్ ముక్షీయ మా ముక్షీయ మామ ముక్షీయ ముక్షీయ మామృత దమృతాన్ మామామృత దమృతాన్ మామామృత ఆదు అమృతాదిత్యమృత ఆదు దేవస్య గృహే గృహే మునేయో వసంతి దేవానాం దివి దేవా దేవా దివి దివి దేవాః దేవా వసవో వసవో దేవా దేవా వసవః వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం
దీర్ఘమాయురాజు దీర్ఘం దీర్ఘమాయు ఆయుర్త్యాయు అగ్నిర్వసుజుర్భవ ఆదిత్య ఇవ తేజో భవ విష్ణును వశ్రీమాన్ భవ బ్రహ్మ ఆయురాజుర్భవ ఇమే శ్రుజే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమానై ప్రమోదమానై రభిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయు సర్వేషాం ఆస్తిక మహాజనానాం समस्त सन्मंगलानि भवन्तु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः सर्वे सुजनाः सुखिनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु ओकटे वाक्यानि चेप्तामु अंदरू विनंडी अनंडी अन्यथा भाविंचकंडी गणाधिपम భూత గణాధి సేవితం కపిత్థ జంబు ఫలసార భక్షణం ఉమాసుతం శుభమంగళ కారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పద్మాసనే పద్మకరే సర్వ లోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి సకల దేవత స్వరూపిణి గోమాత్రే నమో నమః వాస్తుపురుష మహాదేవ వాసుదేవ భూషయ్య నిరత ప్రభో మతు వసతి గృహే ధనధాన్యం ఆరోగ్యం ఆయుష్యం సౌభాగ్యం ఐశ్వర్యం శుభమంగళం శుభం కురు సర్వదా మహాకాళీ శ్రీమాత్రే నమో నమః సమస్త సన్మంగళాని భవంతు ధర్మాన్ని మనం ఎప్పుడైనా మొదలై తెలుపుకున్నాం పురాణ వాక్యము సత్యం వద ధర్మంచర ఎక్కడైతే సత్యం ఉంటుందో మన జీవనము సక్సెస్ ఆంగ్లములో సత్ఫలితములు తెలుగులో విజయ ఫలితాలు ఎట్టయితే తెలుసుకున్నాము ధర్మంచర ధర్మాన్ని ఆదరిస్తే మనకు భగవంతుడు భగవానుడు దేవీ దేవతలు అనుగ్రహిస్తారు ధర్మము ఎప్పుడైతే ఉల్లంఘన జరుగుతుందో అధర్మము ఎప్పుడైతే పైకి పెరుగుతుందో అంటే మనకు ఇష్టము లేని ఆ యొక్క వృక్షము ఎంత ఇబ్బందికరంగా ఉంటే అప్పుడు ఆ చెట్టును తీసేయాలి అనుకుంటాము ఆ వృక్షాన్ని ఏ రకంగా తీయాలనుకుంటాము అధర్మం అనేటువంటిది ఉన్నన్ని నాళ్ళు మన జీవనము సక్రమంగా జరగదు ధర్మం కావాలి అంటే ధర్మ పరిపాలకుడు శ్రీరామచంద్రమూర్తి ఆ యొక్క జగత్ కళ్యాణమూర్తి నారాయణుడు కనుక సుపరిపాలకుడు వారి అనుగ్రహంతో ధర్మ పరిపాలన రావాలి ధర్మాన్ని మనం పొందాలి అనేటువంటిది ఆ యొక్క రాజా రామచంద్ర భగవానికి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామాయణమంత పారాయణం చేసిన భాగ్యం మీకు కలుగుతుంది కనుక ఈరోజు రాముల వారి కలశస్థాపన నవరాత్రి
కొద్ది రోజులలో 30వ తేదీ గురువారం రామనవమి ఆ సీతా రామచంద్రుల అనుగ్రహంతోటి రామ జీవనాన్ని రామ అనుగ్రహాన్ని ఆ సీతా రామచంద్రుల అనుగ్రహముతో విజయ ఢంక విజయ ఫలాలు మన గృహాలల్లో మన రాష్ట్రములో మన దేశములో అనుభవించాలని ఆ దీది దేవీ దేవతలకు అప్లికేషన్ అట్లా అప్లికేషన్ పెట్టుకుంటా మన పరిభాషలో అప్లికేషన్ అంటామే ఆ భగవంతులకు దేవీ దేవతలకు విన్నపాన్ని అభ్యర్థన చేస్తూ అందరికి సమస్త సన్మంగళాని భవంతు తథాస్తు అండి।